హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫర్టైన్మెంట్ ఛానల్. తలనీలాలు తెలుగు ప్రజలకు చాలా సుపరిచితమైనటువంటి పదం. ఇందుకీ కేవలం హిందూ మతంలోనే ఈ విధానం ఉందా, లేదా ఇతర మతాల్లో కూడా ఈ విధానం ఉందా, ఉంటే ఏ మతాల్లో ఉంది అనే అంశాలతో పాటు అనేక రకరకాల అంశాలను, అలాగే నేటి ట్రెండ్ దగ్గర నుంచి మహాభారతంలో చెప్పబడినటువంటి ఒక ఆసక్తికరమైన కథను కూడా ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో పుట్టిన బిడ్డకు తలనీలాలు ఇవ్వటం అనేది ఒక ఆచారంగా వస్తుంది. ఆడ మగ అనే తేడా లేదు. ఎవరైనా సరే తమ ఇంట ఇలవేల్పుకో లేక సమీపంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికో వెళ్ళి దేవునికి తలనీలాలను సమర్పిస్తారు. ఇక కలియుగ దైవం వెంకన్న కొలువైనటువంటి క్షేత్రం తిరుమల తిరుపతిలో అయితే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అనే ఎటువంటి తేడా లేకుండా తమ మొక్కులను తీర్చుకుంటూ తలనీలాలను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుడికి సమర్పిస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పుట్టు వెంట్రుకలు తీయటం, దేవుడికి జుట్టు మొక్కు ఇవ్వటం అనేది హిందూ సాంప్రదాయంలో చూడొచ్చు. అయితే ఇంతకీ దేవుడికి ఎందుకు తలనీలాలను ఇవ్వాలి, దీని వెనుకున్నటువంటి కారణం ఏంటి, దీని ఫలితం ఏంటి అనే సందేహం చాలామందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఇలా తలనీలాలు ఇవ్వటం వెనుక ఉన్నటువంటి కారణాన్ని పురాణాలు పేర్కొన్నాయి. మానవ శిరోజాలు మనిషి అహంకారానికి, పాపాలకు నిలయాలని పురాణాలు చెప్తున్నాయి. వీటిని తీసేయటం ద్వారా పాపాలను తొలగించుకుంటామని, అందం శాశ్వతం కాదనే నిజాన్ని తెలియజేస్తుందని అని అంటూ ఉంటారు. గర్భంలో ఉన్నటువంటి శిశువు భూమి మీదకు మొట్టమొదటిగా తన తల ద్వారా వస్తాడు బయటికి. శిశువుకున్నటువంటి తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించినటువంటి అనేక పాపాలు ఉంటాయని నమ్మకం. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. పాపాలను కలిగి ఉన్నందుకే శిరోజాలను శిరోగతాని పాపాని అని అంటూ ఉంటారు. మనిషి జీవితం చాలా చాలా కష్టాలతో నిండి ఉండటం సాధారణం. కష్టాలు లేని మనిషి కన్నీళ్లతో తడవని కన్ను ఉండదనేది సామెత కూడా. అనేక మంది భక్తులు భగవంతునికి భక్తితో తలనీలాలను సమర్పిస్తామని మొక్కుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా భగవంతునికి మన శిరస్సును అర్పించే బదులుగా కేశాలను సమర్పిస్తున్నామని అర్థంగా చెప్పవచ్చు. పుట్టిన తర్వాత కొంచెం తల గట్టిపడ్డాక ఒక్కసారిగా చక్కగా గుండు చేయించేస్తే తర్వాత నుంచి వెంట్రుకలు ఒత్తుగా చక్కగా వస్తాయి అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ పుట్టు వెంట్రుకల వ్యవహారం అనేది ఎక్కడైనా చేయొచ్చు. కాకపోతే భగవత్ సన్నిధానంలో చేయటం ద్వారా ఆశీర్వాదాలను పొంది, అహంకారాన్ని వదిలించుకుని వినయాన్ని కలిగి ఉండాలనేటటువంటి జాగృతిని పొందగలరు అని చెప్తూ ఉంటారు. తల వెంట్రుకలను దేవునికి సమర్పించడం వెనుక మహాభారతంలో ఒక ప్రముఖమైనటువంటి సంఘటన ఉంది. అదేంటంటే జయద్రథుడు, అంటే ఇతన్నే సైంధవుడు అని కూడా పిలుస్తారు. ఇతన్ని, ఈ సైంధవుణ్ణి సంహరించేందుకు భీముడు రెడీ అయిపోతాడు. అప్పుడు భీముణ్ణి ధర్మరాజు వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్చల భర్త సైంధవుడు. ధర్మరాజు ఏం చెప్తాడంటే, చూడు భీమా, కౌరవుల సోదరి మనకు కూడా సోదరే అవుతుంది, సిస్టరే అవుతుంది, కాబట్టి సోదరి భర్తను వధించటం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పని అవుతుంది అని ధర్మరాజు వివరిస్తాడు. అప్పుడు భీముడు యుద్ధంలో సైంధవుణ్ణి ఓడించి సైంధవుడికి గుండు గీస్తాడు. ఇక తిరుమల తిరుపతి క్షేత్రంలోనే కాదు, అన్నవరం, సింహాచలం ఇలా ఏ పుణ్యక్షేత్రాల్లోనైనా కూడా తలనీలాలు సమర్పించే ప్రాంతాన్ని కళ్యాణ కట్ట అని అంటూ ఉంటారు. సనాతన హిందూ సాంప్రదాయంలో ఎప్పుడూ కూడా శుభాన్నే పలకాలని పెద్దలు అంటూ ఉంటారు. అందుకనే క్షవరం అనే బదులుగా కళ్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానికుడు సూచించాడు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోనికి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణ కట్టగా ఇది స్థిరపడింది. ఇక వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు, వేంకట. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి, అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వెంకట నాయక అని అంటారు. కలియుగంలో
పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే శ్రీవారి సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అత్యంత ప్రాధాన్యత లభించింది. స్వామివారికి ఎంతో భక్తితో తమ కేశాలను సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ తలనీలాల స్వామిగా పేరుగాంచినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికైతే ప్రతి ఏడాది 600 నుంచి 800 టన్నుల జుట్టును భక్తులు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ వెంట్రుకలను అమ్మటం ద్వారా 126 నుంచి 141 కోట్ల రూపాయల ఆదాయం దేవస్థానం ఆర్జిస్తోంది. లడ్డూ ప్రసాదం నుంచి ఇంకొక 365 కోట్ల రూపాయలు. ఈ ఆదాయాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2022-23కి ప్రకటించినటువంటి ఆదాయ వివరాలు ఇవి. వాణిజ్యపరంగా చూసుకుంటే జుట్టు నాణ్యతని బట్టి ధర అనేది ఉంటుంది. తక్కువలో తక్కువ కిలోకు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల ధర పలుకుతోంది. వెంట్రుకలు మరింత నాణ్యంగా ఉంటే ఈజీగా 20,000 నుంచి 25,000 రూపాయల వరకు ధర లభిస్తూ వస్తుంది. ఎంత పొడవుంటే అంత ఎక్కువ రేట్ అన్నమాట. ఇది కూడా ఇండియాలో. మరి విదేశాల్లో అయితే 5 నుంచి 10 ఇంతలు ఎక్కువ ధరే పలుకుతోంది. తల వెంట్రుకలతో ప్రపంచవ్యాప్తంగా అంటే హ్యూమన్ హెయిర్ బిజినెస్ అనేది కోట్ల రూపాయల వ్యాపారంగా కొనసాగుతోంది. మన భారతదేశంలో వెంట్రుకలతో వ్యాపారం చేసేవారు చాలామందే ఉన్నారు. వాటిని ఆదాయ వనరుగా మార్చుకొని విదేశాలకు ఎగుమతి చేసి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఈ వెంట్రుకలను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు విగ్గుల తయారీలోనూ అలాగే కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా వినియోగిస్తూ ఉంటున్నారు. కత్తిరించిన జుట్టును శుభ్రం చేసి ఆ తర్వాత రసాయనాల్లో ఉంచుతారు. అనంతరం స్ట్రైట్ చేసి వాడతారు. పూర్తిగా సిద్ధమైన తర్వాత చైనా వంటి విదేశాలకు ఎగుమతి చేస్తారు. వెంట్రుకల పొడవు కనీసం 8 అంగుళాల పొడవు ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. భారతదేశంలో స్వాతంత్రానికంటే ముందు నుంచే ఈ వెంట్రుకల వ్యాపారం అనేది జరుగుతూ వస్తుంది. భారతీయ మహిళల జుట్టుకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళ జుట్టు అనేది చాలా పొడుగ్గా ఉంటుంది, నల్లగా ఆరోగ్యవంతంగా మెరుస్తూ ఉంటుంది. అందుకే వీటికి అధిక ధర లభిస్తుంది. రంగు వేయని జుట్టుకైతే మార్కెట్లో మంచి రేటు వస్తుంది. బాగా పొడవుగా ఉండి నిగనిగలాడే దృఢమైన జుట్టుకు కిలోకు 50,000 రూపాయల వరకు విదేశాల్లో చెల్లిస్తున్నారు. ఆసియాలోని చైనా, మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ దేశాలకు వీటిని పంపిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాలు కూడా భారత్ నుంచి ఈ వెంట్రుకలను కొనుగోలు చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే తలనీలాలు అనే పదం అనేది విరివిగానే గుర్తొచ్చేది తిరుమల తిరుపతిలో. ఎందుకంటే 800 టన్నుల జుట్టును భక్తులు ప్రతి ఏటా సమర్పించుకుంటూనే ఉంటారు. తలనీలాలు ఇవ్వటం అంటే ఆచారాల ప్రకారం మనుషులు తమ తల మీద ఉన్నటువంటి జుట్టును కట్ చేయించుకొని దాన్ని సమర్పించటంగా చెప్తాం. ఈ ఆచారం చాలా దేశ విదేశాల్లో కూడా ఉంది. కేవలం మనకు తెలిసినటువంటి హిందూ మతంలోనే కాదు, ముస్లిం మతంలో కూడా, బౌద్ధ మతంలో కూడా ఈ ఆచారాలని మనం చూడొచ్చు. ఈ తలనీలాల మొక్కును ముస్లిమ్స్ కూడా మక్కా మదీనా హజ్ యాత్ర చేసేటప్పుడు అక్కడ చెల్లిస్తూ ఉంటారు. పూర్తిగా జుట్టు తీయించుకోవచ్చు లేదా కొంత భాగం మాత్రమే సమర్పించవచ్చు. అందుకోసం అక్కడ అనేక మంది మంగళి వారు అక్కడ పనిచేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సింహాచలం, తిరుపతి క్షేత్రాల్లో తలనీలాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. రెండు వరాహమూర్తి క్షేత్రాలే. ఇంకా తమిళులు తిరుత్తాణి, మురుగన్ కోవెలలో తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు. తిరుపతిలో ఎక్కువ మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇస్కాన్ కృష్ణ భక్తులు కూడా శిరోముండనం చేయించుకుంటూ ఉంటారు. తక్కిన పుణ్యక్షేత్రాల్లో ఈ ఆచారం మనం అంతగా చూడం. దీనికే మొక్కు తీర్చుకోవడం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ తలనీలాల మొక్కును కొంతమంది జీవితంలో చాలాసార్లు చెల్లించుకుంటూ ఉంటారు. తమిళులు జరుపుకునే థాయ్ పూసం పండుగ ఉత్సవాల్లో కూడా ఈ తలనీలాలను సమర్పించుకోవడం అనేది ఆచారంగా ఉంది. తలనీలాలు ఇవ్వటం అనేది బౌద్ధ మతంలో కూడా సన్యాసం స్వీకరించే సమయంలో విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది. హిందూ ధర్మంలో విద్యార్థులకు శిఖఖండని చెప్పబడింది. అంటే పూర్తిగా గుండు కాదు, ఇది కూడా ఆకర్షణలకు లోను కాకుండా ఉండేందుకేనని దీని యొక్క భావన. మీకు ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.